పొంగనూరు మండలం ఆరాటిగుంట గ్రామం నుండి మొదలైన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని ఎన్డీఏ కూటమి నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారానే ఓడించామని, ఇక ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని తప్పక ఓడిస్తామని, జరగబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామని సవాల్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ను వేధించారని, అసలు ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట విభజన జరగడానికి ముఖ్య కారణం కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సొంత జిల్లాకు నీళ్లు కూడా రాకుండా అడ్డుకున్నారని, వైసీపీ విజయానికి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు మాకు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం మనం నీళ్లు తీసుకురావాలి నుంచి అని ప్రాజెక్టు మంజూరు చేసి టెండర్లు కూడా అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యి దాన్ని ఆప్ చేయడం జరిగింది, దాన్ని నిలిపేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పుంగూరుకు వచ్చి ఓట్లు ఏ విధంగా అడుగుతారో మనకు తెలియదు. దానికోసం మనం పాదయాత్ర కూడా చేసాం. నేను మాల్ వేసుకోవడానికి కూడా పాదయాత్ర ప్రాజెక్టు దాకా చేసాం. మన పించా ప్రాజెక్టు దాకా, పాపిరెడ్డి గారిపల్లి దగ్గర కట్టిన పించా ప్రాజెక్టు దాకా. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రోడ్లు వేస్తే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి మొత్తంగా అడిగేసుకొని ఆ బార్డర్ నుంచి ఇక్కడంతా కూడా మనకు రోడ్లు వేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం పూర్తిగా మన కనుసన్నల్లో మెలిగే వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పి తప్పనిసరిగా నాకంటే కూడా ఎక్కువ మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చే విధంగా